అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. మీరు ఇక్కడ చూసి కార్డ్స్, ఈ ఫోర్ కార్డ్స్ చూసి పిక్ అ కార్డ్ రీడింగ్ అని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది పిక్ అ కార్డ్ రీడింగ్ కాదు, ఇది స్ట్రేట్ అవే రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. అండ్ ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న ఫోర్ క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ అనమాట. ఎస్ ఆర్ నో అన్నది మీకు ఆన్సర్ అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఫోర్ క్వశ్చన్స్ అనుకోండి, అనుకొని ఈ వీడియోని చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇది అనమాట, సెకండ్ క్వశ్చన్కి ఇది, థర్డ్, ఫోర్త్ అలా అనమాట. ఓకే, సో ఏదైనా క్వశ్చన్ అనుకోండి, ఫస్ట్ ఒక క్వశ్చన్ అనుకొని ఫస్ట్ కార్డ్ ఏమొస్తుందో చూడండి. ఓకే, ఆ తర్వాత వీడియోని పాజ్ చేసి సెకండ్ క్వశ్చన్ అనుకోండి అలా అనమాట. అండ్ ఈ రీడింగ్లో ఏంటంటే ఫస్ట్ లైక్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో అనేది చూద్దాము, ఎస్ ఆర్ నో అని చూద్దాము. చూసిన తర్వాత ఎస్ అయితే ఏంటది, నో అయితే ఎందుకు, మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది మనము చెక్ చేద్దాము. ఓకే, సో మీ అందరికీ అది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, అండ్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేస్తున్నందుకు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఖచ్చితంగా వన్ మోర్ థింగ్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ అనేది ప్రెస్ చేయండి. అది చేస్తేనే నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో అప్పుడు మీకు నోటిఫికేషన్ లైక్ యూనో రీచ్ అవుతుంది అనమాట మీకు. లేదైతే ఒకవేళ మీరు ప్రెస్ చేయకపోతే రీచ్ అవ్వదు. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం ఉంది. ఎనీవే, మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, మీ ముందు ఫోర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ కార్డ్ నేను కూడా చూడలేదు అసలు, డైరెక్ట్గా తీసి ఇక్కడ పెట్టేశాను అనమాట. డైరెక్ట్ మీకు ఇది యూనివర్స్ నుంచి ఆన్సర్ మీ క్వశ్చన్కి. సో ఇది వచ్చేసి మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్కి, ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్వశ్చన్. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ మనసులో అనుకోండి, తర్వాత మీరు ఈ వీడియోని చూడండి. ఓకే, లైక్ ఈ ఏంటి ఇది అన్నట్లు, తర్వాత పాజ్ చేసి మళ్ళీ ఎలా. ఓకే, ఎనీవే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నారని అందరూ మనసులో అనుకున్నారు కదా. సో ఇప్పుడు మనం దానికి ఆన్సర్ ఏంటో చూద్దాము, ఎస్ ఆర్ నో అనేది చూద్దాము. ఓకే, 1, 2, 3, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బిగ్ ఎస్. ఓ వావ్, చాలా చాలా బిగ్ ఎస్ మీకు. ఓకే, మీరు ఏమనుకున్నారో తెలీదు ఇక్కడ. ఏదనుకున్నా సరే మీకు ఇక్కడ యూనివర్స్ వచ్చి ఏం చెప్తుందంటే, ద స్టార్ కార్డ్తో చాలా చాలా స్ట్రగుల్స్ చూశారు మీరు లైఫ్లో ఇప్పటి వరకు. ఎంతో హార్డ్ వర్క్ మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, ఏదో విషయం సంథింగ్ హోప్ఫుల్ ఉంటున్నారు. కష్టపడి కష్టపడి ఓకే ఈరోజు కాకపోతే రేపు రిజల్ట్ వస్తుంది సరే అని చెప్పేసి గివప్ చేయకుండా దేనికో సంబంధించి ట్రై చేస్తూనే ఉన్నారనమాట. ఇది మీ మేనిఫెస్టేషన్, ఇది మీ కోరిక, చాలా రోజుల నుంచి యూనివర్స్ని అడుగుతున్నారు. సో ఈ విషయం అనేది మీకు పూర్తి జరగబోతుంది. నేను నిన్న చేసిన వీడియోలో కూడా చెప్పినట్లున్నాను, ఆల్మోస్ట్ ఇది సేమ్ రైట్. మీ విష్ అనేది ఏదో తొందరలో పూర్తి అవ్వబోతుంది అని అనమాట. ఓకే, సో మీ స్ట్రగుల్స్ ఇక్కడ కంపల్సరీగా పే ఆఫ్ అవుతుంది. ఓకే, యూనివర్స్ మీ స్ట్రగుల్స్కి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట మీకు సూన్. సో హార్డ్ వర్క్ చేశారు చాలామంది, చాలా చాలా బాధపడ్డట్టున్నారు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి నాకు ఇక్కడ ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే, మీలో చాలామంది లైక్ యూనో గ్రోత్ బాగా చూసి సడన్లీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి లాంటిది లైక్ యూనో అంతా చేంజ్ అయిపోవడం అనమాట. సో అదంతా ఆ నష్టం అంతా ఎప్పుడు సరిదిద్దుకుంటుంది, ఎప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్కి అనేది వస్తాను అని అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో దానికి సంబంధించి యూనివర్స్ వచ్చేసి ఎస్, తొందరలో మీ కోరిక ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరబోతుంది అని మీకు ఆన్సర్ అనమాట. అది ఒక్కటే కాదు, చాలా చాలా హీలింగ్. మీలో కొంతమంది ఏంటంటే స్ట్రగుల్స్ చూశారు, పెయిన్ఫుల్ సైకిల్స్, మెంటల్ ప్రెషర్ ఎక్కువగా, ఓకే ఏడ్చడము, నిద్ర సరిగా పోకపోవడము, అసలు ఈ టార్చర్ నుంచి బయటికి ఎప్పుడొస్తాను అనుకోవడము, ఇలాంటిది అనమాట. దాన్ని కూడా ఆన్సర్ యూనివర్స్ వచ్చేసి ఎస్, హీలింగ్ అనేది తొందరలో రాబోతుంది. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కంప్లీట్లీ ఎస్ అనమాట. యూనివర్స్ నుంచి మీకు అప్రూవల్, మీ కోరిక నెరవేరుతుంది. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. ఓకే, వన్ సెకండ్. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్, ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నో, ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నో. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి 7 of Cups. 7 of Cups వచ్చేసి ఇక్కడ డెసిషన్ టైం అనమాట మీకు. ఓకే, సో 7 of Cups అయితే నేనైతే నో అని చెప్తాను సెకండ్ క్వశ్చన్కి. ఎందుకు నో అంటే మెయిన్
ఈ థింగ్ జరిగేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎమోషనల్లీ ఒక స్టెబిలిటీ కూడా ఉండకపోవచ్చు. సెకండ్ దానికి సంబంధించి ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎమోషన్కి సంబంధించి అయ్యుండొచ్చు కొంతమందికి. ఓకే, లైక్ యూనో రిలేషన్షిప్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఫ్రెండ్షిప్స్గా అయ్యిండని, లైక్ ఏదో పర్సన్కి రిలేటెడ్ అయ్యి ఉంటే కనుక కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఛాన్సెస్ ఉంది మీకు. ఓకే, సో వైజ్గా చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు డౌట్లో ఉన్నారు, ఇది నేను ఎస్ చెప్ ఈ డెసిషన్ తీసుకుందామా లేకపోతే వెళ్దామా అని మీకు ఏదైనా కన్ఫ్యూజ్డ్ అనిపిస్తుంది అనుకోండి, యూనివర్స్ ఏంటంటే అలా డౌట్లో ఇల్యూషన్గా లైక్ అర్థం అవ్వట్లేదు ఏంటి అని అనిపిస్తే ఆపేయండి. యూనివర్స్ నుంచి మీకు ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ స్టేట్లో నువ్వు లేవు కాబట్టి దానికన్నా డెసిషన్ తీసుకోవడం కంటే వదిలేసి తర్వాత ఎప్పుడైతే మైండ్ కామ్ అనిపిస్తుందో ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ టైంలో ఉంటే అప్పుడు తీసుకో అని చెప్పి ఇక్కడ మీకు ఆన్సర్ అనమాట యూనివర్స్. సో రైట్ నో మీరు ఏదనుకుంటున్నా దానికి నో అనమాట. ఓకే, మోస్ట్లీ ఎమోషన్కి సంబంధించి అనిపిస్తుంది చాలామంది, చాలా చాలా మోర్ దెన్ వన్ ఆప్షన్ మీరు చుట్టూ ఉండొచ్చు. ఈ జాబ్ తీసుకోనా, ఆ జాబ్ తీసుకోలా, లేకపోతే లెట్ గో చేయనా, లేకపోతే లేదా, లైక్ యూనో మీరు బాధపడి ఈ డెసిషన్ తీసుకుంటే మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ అనమాట. రైట్ ప్లేస్లో ఉన్నప్పుడే మీరు సెకండ్ క్వశ్చన్కి డెసిషన్ అనేది తీసుకోవాలి. రైట్ ప్లేస్ని మీరు వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి నో. మీరు ఇంకోటి ఏంటంటే మీ కొన్ని ఈ టైంలో సెకండ్ క్వశ్చన్కి సంబంధించి మీరు కొంచెం టైప్ ఆఫ్ డ్రీమినెస్లో కూడా ఉండి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రాక్టికల్గా అనలిటికల్గా ఆలోచించడం కంటే మీ లైక్ అంతా చూసి మనము మబ్బులో ఉన్నప్పుడు లైక్ అర్థం అవ్వదు కదా ఎమోషన్స్ని, లేకపోతే ఎవరైనా మన గురించి బాగా చెప్తుంటే కాంప్లిమెంట్స్కి పడిపోయి డెసిషన్ టైప్ లాంటిది అనమాట. ఓకే, డ్రీమ్స్కి పడిపోవడం లాంటిది. సో కాబట్టి రాంగ్ డెసిషన్ చేసే ఛాన్సెస్ చాలా ఉంది కాబట్టి అది వదిలేసేయండి అక్కడితో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటో చూద్దాము, ఎస్ ఆర్ నో. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫర్ మై కలెక్టివ్? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫర్ మై కలెక్టివ్? ఓ, మీ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఎస్, 10 of Cups. ఓకే, 10 of Cups వచ్చేసి బిగ్ ఎస్. ఇక్కడ చాలా చాలా చేంజెస్ రాబోతున్నాయి, ఒక సైకిల్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకు ఇది ఫస్ట్ క్వశ్చన్కి రిలేటెడ్గా కొంచెం అనిపిస్తుంది నాకు, మీ థర్డ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ దగ్గర ఉండిండొచ్చు ఆ క్వశ్చన్కి దీనికి. ఓకే, సో కాబట్టి ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్, మళ్ళీ సమ్ సార్ట్ ఆఫ్ సైకిల్ ఏదో మీ లైఫ్లో ఫినిష్ అవుతుంది. దానికి ఆన్సర్ వచ్చేసి యూనివర్స్ ఎస్ అంటుంది. కొంతమంది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు నేను ఈ పర్సన్తో ఉంటానా అని జస్ట్ ఒకవేళ అడిగింటే నో అని వచ్చింది అనుకోండి, మీరు వెంటనే అడిగిండొచ్చు కొంతమంది. జస్ట్ నేను ఊరికే చెప్తున్నాను, అవ్వకపోయినా ఇట్స్ ఓకే. నా లైఫ్లో నేను హ్యాపీనెస్ ఉంటుందా, లైఫ్ లాంగ్ మంచి సెటిల్మెంట్లో లైక్ యూనో రిలేషన్షిప్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పూర్తి అవుతుందా అని అడిగిండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మరి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నో అని ఇక్కడ ఎస్ అని వచ్చిందని అంటే రైట్ నో మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి దానికి నో ఆన్సర్. అలా అని చెప్పేసి మీరు తర్వాత ఫ్యూచర్లో హ్యాపీగా ఉండరని కాదు. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 10 of Cups ఒక సడన్ కంప్లీషన్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో, స్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ పార్ట్నర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, బయటికి వెళ్ళాలి అలా అనుకుంటున్నారనుకోండి, టైం స్పెండ్ చేయాలి, కిడ్స్ గురించి ఆలోచించాలి, సంథింగ్ కంప్లీట్ చేంజ్ అవ్వాలంటే ఎస్. దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్, తొందరలో మీకు ఆ చేంజ్ అనేది రాబోతుంది, చాలా తొందరలో అని కూడా తెలుస్తుంది అనమాట. రెయిన్బో కొంచెం ఇది జరిగినప్పుడు మీరు ఇది నిజమా లేకపోతే కలనా అన్న థాట్లో కూడా ఉండొచ్చు అనమాట, ఓవర్గా ఉండే ఛాన్సెస్ అనమాట. ఓకే, సో ఎస్, మీ థర్డ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్. కొంతమంది ఇక్కడ ఏంటంటే మీరు డ్రీమ్ హౌస్కి సంబంధించి అడిగిండొచ్చు. ఓకే, అదొకటే కాదు, ఇక్కడ మీరు పిల్లల గురించి, ట్రిప్ ఎక్కడికైనా వెళ్తామా, బయటికి వెళ్తే బాగుంటుందా అని ఆలోచన, లైక్ రైట్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. సో ఓవరాల్ సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ గురించి కూడా ఉంది ఇక్కడ, రీయూనియన్, రీకన్సిలియేషన్ దాని గురించి అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా మీరు అడిగింటే ఎస్ ఆన్సర్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఎస్ అనేది యూనివర్స్ మీతో చెప్తుందనమాట. ఓకే, మరి ఫైనల్ ఆన్సర్ చూసేద్దాము. మీ లాస్ట్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి మీకు ఏం ఆన్సర్ ఉంది అని చెప్పేసి, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఆన్సర్ ఫర్ ద 4th క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఓ, బిగ్ ఎస్. ఓకే, 3 ఎస్ మీకు, ఒకటి నో. కింగ్ ఆఫ్ వాన్స్. ఓకే, ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఒక మెసేజ్ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే, కొంతమంది మీలో న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారా, ఎప్పుడు
లైక్ నేను స్టెప్ తీసుకోలేదా ఇలాంటిది ఏదైనా అడిగిండి వచ్చి అనిపిస్తుంది. ఎస్, ఆన్సర్ వచ్చేసి ఎస్. మీకు చాలామందికి ఒక కొత్త పర్సన్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక ప్యాషన్తో, ఒక ఫుల్ ఫైరీ లైక్ నేచర్తో చార్మింగ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీ క్వశ్చన్ కనుక అలాంటిది రిలేటెడ్ అయ్యుంటే, ఓకే, అలాంటి పర్సన్ వస్తున్నారు, వెరీ వెరీ ఎనర్జెటిక్, వెరీ వెరీ అట్రాక్టివ్, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పర్సన్ అనమాట, ఫైర్ చాలా ఉన్న పర్సన్ లైక్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే, మీరు వర్క్కి సంబంధించి కెరియర్లో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇలా నేను యాక్షన్ తీసుకోగలుగుతానా, లేకపోతే తీసుకుంటే మంచిదా కాదా అని కూడా అడిగిండొచ్చు. లైక్ యూనో, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, నాకు పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందా, సక్సెస్ అవుతానా, ఇలాంటి థింగ్స్. ఓకే, దానికి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్. ఇక్కడ కొంచెము మీరు ఒకవేళ నర్వస్గా ఫీల్ అవుతూ ఉన్నారు, అందరి ముందు మాట్లాడలేరు, లేకపోతే ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకున్నా జరగదేమన్నా డౌట్తో ఉంటే లేదు, స్పెషల్లీ వర్క్కి సంబంధించి, నో, మీరు ఆ ప్యాషన్తో ఆ డెడికేషన్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ వచ్చేసి ఎస్. అదొక్కటే కాదు, మీరు ఈ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ కూడా జరుగుతాయి. మీరు ఎప్పుడు అనుకుని ఉండకపోయిండొచ్చు. ఇవాళ నా మాటలు చాలా తడబడుతున్నాయి, ఐఎమ్ సో సారీ. ఓకే, లైక్ నేను ఇంత అట్రాక్టివ్ ఉన్నానా, నా ఒపీనియన్ పీపుల్కి ఇంత మ్యాటరా అన్నది కూడా జరగచ్చు అనమాట. ఓకే, సో మీ ఫోర్త్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్. సో ఓవరాల్ ఇక్కడ చూడాలని, ఇక్కడ చూస్తే కొంతమందికి న్యూ పర్సన్ ఎంటర్ అవుతూ ఉన్నారు, అక్కడ నాకు తెలిసి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లైక్ యూనో ఏం చేయను ఇప్పుడు అని చెప్పేసి. కొంతమందికి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అరేంజ్కి సంబంధించి, ఇలాంటిదంతా అనమాట. అందుకని నాకు తెలిసి సెకండ్ క్వశ్చన్లో కొంచెం నో అని అనిపిస్తుంది, బట్ రెస్ట్ ఆఫ్ ది ఆల్ ది ఆన్సర్స్కి యూనివర్స్ నుంచి మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకే, సో నేను అనుకుంటున్నాను ఒకసారి మీకు గైడెన్స్ ఏంజిల్ మెసేజెస్ కూడా చూద్దాము. ఏంజిల్ మెసేజెస్ కూడా నేను ఎలా అంటే, లేదు అలానే వన్ మెసేజే తీసుకుందాం. మీ అందరి కోసం మీ ఏంజిల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. The situation will improve. Star card. Definitely. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు, దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, కంపల్సరీగా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్గా ఉండడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు మీ గోల్స్ని రీచ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అది ఒక్కటే కాదు, ఇప్పుడు మీరు ఎవరైనా కొంచెం నెగిటివ్ పీరియడ్లో ఉన్నారు, కొంచెం సాడ్నెస్ నడుస్తూ ఉంది అని అంటే, మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటంటే, లైట్ అనేది ఎంటర్ అవుతుంది మీ లైఫ్లో, కొంచెం పేషెన్స్. ద స్టార్ కార్డ్ కొంచెం పేషెన్స్ని కూడా చూపిస్తుంది అనమాట. కొంచెం పేషెన్స్తో ఉండండి, అంత బాగా అవుతుంది అని మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఇది వచ్చేసి చాలా సింపుల్ రీడింగ్. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే అని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.